హాయ్ ఐ యామ్ బాబా, ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా ఏపీ టీచర్ ట్రాన్స్ఫర్స్ 2022లో స్కూల్ వైజ్ క్లాస్ వైజ్ స్ట్రెంగ్త్, ప్రస్తుత స్ట్రెంగ్త్ ఎలా తెలుసుకోవాలి, అన్ని డిస్టిక్లు అన్ని మండలాలు ఏ స్కూల్ అయినా ఎక్కడైనా ఎలాగా ఉన్నా ఏ క్లాసెస్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది అని తెలుసుకోవడం ద్వారా మనకు కొద్దిగా ఒక ఐడియా వస్తుందండి. వేకెన్సీ లిస్ట్లో ఉన్నటువంటి నేమ్స్ చూసుకోవడం, ఆ నేమ్స్ ప్రకారం ఎక్కడ ఎంత స్ట్రెంగ్త్ ఉంది, అవుట్ గోయింగ్ క్లాస్ అయినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిట్ అయితే 5th క్లాస్ ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది, ఆ 9th 10th ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఈ విధంగా అన్ని కూడా చూడడానికి అవకాశం ఉందండి. ఫస్ట్ దీనికి ఏం లేదండి, క్రోమ్లోకి వెళ్ళాలి, జగనన్న విద్యా కానుక అనేది టైప్ చేయండి. జగనన్న విద్యా కానుక అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ ఈ విధంగా జగనన్న విద్యా కానుక అని కనిపిస్తుంది, లేదంటే నాడు నేడు డాట్ ఏసీ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్, ఇది వెబ్సైట్ నేమ్ ఒరిజినల్ గా, అదైనా టైప్ చేయొచ్చు, లేదా ఇట్లా జగనన్న విద్యా కానుక ఇక్కడ చూడండి, నాడు నేడు ఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్, దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. దీనిలో రైట్ సైడ్ చూడండి, ఇక్కడ లాగిన్ అనేది కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసే ముందు మొబైల్లో ఎలా కనిపిస్తుందో చెప్తాను. ఇక్కడ చూడండి, మొబైల్ అయితే ఈ షేప్లో ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా పైన రైట్ కార్నర్లో, ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది, హోమ్, డౌన్లోడ్ మొబైల్ ఐపీకే, డౌన్లోడ్ యూజర్ మాన్యువల్, కింద లాగిన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ లాగిన్ బటన్ నొక్కితే ఇక్కడ డెస్క్టాప్లో కానీ నెక్స్ట్ మొబైల్లో కానీ లాగిన్ ఈ విధంగా కనిపిస్తుంది. లాగిన్ పైన నొక్కితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్గా మన యొక్క ఓల్డ్ ఐఎంఎంఎస్ యాప్, 22తో స్టార్ట్ అవుతుంది కదా, ఓల్డ్ ఐఎంఎంఎస్ యాప్ యొక్క ఐడిని, యూజర్ ఐడిని అక్కడ ఇవ్వడం. పాస్వర్డ్ డీఫాల్ట్గా జేవీకేకి అందరూ ఒకటే పెట్టుకున్నాం, అదే 1234, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసి అంటే ఇక్కడ ఐఎంఎంఎస్ యాప్ యొక్క యూజర్ ఐడి, ఓల్డ్ ఐఎంఎంఎస్ యాప్ యొక్క యూజర్ ఐడి 1234 నొక్కి లాగిన్ బటన్ నొక్కితే ఈ విధంగా కనిపిస్తుంది, రీసెట్ పాస్వర్డ్ అని అవుతుంది. పాస్వర్డ్ రీసెట్ చేసుకునేది కాదు మన టార్గెట్ కాబట్టి దీన్ని వదిలేయచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, రిపోర్ట్స్ అనేది కనిపిస్తుంది. ఈ రిపోర్ట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ బ్లూ కలర్లో, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా పేజీ ఈ విధంగా కనిపిస్తుంది. దీనిలో థర్డ్ ఆప్షన్ కిట్ డిస్ట్రిబ్యూషన్ రిపోర్ట్ అనేది చూడండి. ఈ థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఈ విధంగా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. దీనిలో ఫైనాన్షియల్ ఇయర్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. దీనిలో డిస్టిక్ మండల్ వరకే సెలెక్ట్ చేసి ఫస్ట్ డిస్టిక్ మండల్లో ఉండేటువంటి స్కూల్స్లో ఎన్ని స్కూల్లు ఉన్నాయి దాని యొక్క స్ట్రెంగ్త్ అంతా కూడా కనుక్కోవడానికి అవకాశం ఉంది, చూపిస్తాను. ఫస్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ సత్యసాయి, ఆ తర్వాత గోరంట్ల మండల్, ఫర్ ఎగ్జాంపుల్ గోరంట్ల సెలెక్ట్ చేశానండి. ఇక్కడ గో అనేది టైప్ చేస్తే, గో అనేది టైప్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి, స్కూల్ నేమ్ కనిపిస్తుంది, నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అంటే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అని మన అర్థము. ఇక్కడ మనం ఫస్ట్ ఈ కాలంను చూసుకుంటే చాలు, మన టార్గెట్ ఇదే, మిగతా అవసరం లే. చూడండి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఏ స్కూల్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది ఇంకా కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇంకా కింద ఉన్నటువంటి స్కూల్స్, ఆ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ వస్తాయి. మండల వరకే సెలెక్ట్ చేసి గో కొడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి గో అనే కొట్టక ముందు, ఇప్పుడు చూడండి డిస్టిక్ మండల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ అనేది ఎక్సెల్ షీట్లో కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్సెల్ షీట్లో ఈ విధంగా డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది. మొబైల్స్లో కూడా డౌన్లోడ్ అవుతుంది, కొన్ని మొబైల్స్లో ఎక్సెల్ షీట్ ఓపెన్ కాకపోతే దానికి సంబంధించినటువంటి యాప్స్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆటోమేటిక్గా అవుతుంది, నో ప్రాబ్లం. మీ మొబైల్ డివైజ్ని బట్టి అది ఓపెన్ కావడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్ నేము, స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఆ స్ట్రెంగ్త్ ప్రకారం మనం ఆ స్కూల్కి వెళ్ళాలా లేదా అని తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉందని నా అభిప్రాయం. ఆ తర్వాత ఇప్పుడు స్కూల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఎంపీబీఎస్ బత్తలపల్లి అనే స్కూల్లో, అంటే డిస్టిక్ మండల్, నేను పర్టికులర్ స్కూల్లో ఏ క్లాస్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది తెలుసుకోవాలనుకున్నాను, స్కూల్ నేమ్ కూడా సెలెక్ట్ చేసి ఆ మండల్లో గో అనే దానిపైన నొక్కాను. గో అనే దానిపైన నొక్కితే ఆ స్కూల్లో ఉన్నటువంటి క్లాసెస్, నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్, అక్కడ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ఇది చూసుకోవడం ద్వారా చూడండి ఇక్కడ 5th క్లాస్ అనేది లేదనమాట, అంటే ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అట్లా ఏ స్కూల్ అయినా కూడా, నేను ఎంపీపీఎస్ఏ చూశాను, జెడ్పీహెచ్ఎస్ కావచ్చు, ఏ స్కూల్ అయినా కూడా, ఏ క్లాస్ అయినా కూడా, అన్ని క్లాసులు ఆ పాఠశాలలో ఉన్నటువంటి అన్ని క్లాసులు, 10 క్లాసెస్ ఉంటే 10, 6 ఉంటే 6, 8 క్లాసెస్ ఉంటే 8 క్లాసెస్, అన్ని కనిపిస్తాయి అక్కడ నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ దగ్గర నంబర్ కనిపిస్తుంది. అదే ఆ యొక్క క్లాస్ యొక్క స్ట్రెంగ్త్గా మనం గమనించాలి. క్లాస్ 1లో, 3 క్లాస్ 2లో, 3 క్లాస్ 3లో, 4 క్లాస్ 4లో 3 మెంబర్స్ ఉన్నారని తెలుస్తుంది. దీని ప్రకారం మనం ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవచ్చా లేదని తెలుసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా ఎక్సెల్ షీట్ పైన నొక్కితే ఇక్కడ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ విధంగా చూసుకొని మనం బేరేజ్ వేసుకొని ఏ పాఠశాలకు వెళ్ళాలనేది చూసుకోవడానికి అవకాశం ఉంది. దయచేసి ఇది మీకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.